केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन अग्री बिल్లులపై విజయవాడలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మూడు బిల్లుల్లో కార్మిక సంస్కరణల బిల్లుతో కలిపి మూడు బిల్లులను ఒకేసారి ప్రవేశపెట్టామని ఆమె వివరించారు. మూడు బిల్లులు ఒకదానికొకటి ముడిపడి ఉన్నవని, ఏ ఒక్కటిని వదిలేసినా మిగిలిన వాటికి సత్ఫలితాలు ఇవ్వదనే విస్తృత చర్చ ద్వారా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఆపర్చునిటీని కూడా దీంట్లో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నా కూడా ఆ ఛాలెంజెస్ కి తగినట్టు ఏమేం చేయాలో చేస్తూ కొన్ని రిఫార్మ్ మెషర్స్ కూడా చేయాలి అని ఈ రిఫార్మ్ కూడా లేబర్ రిఫార్మ్ కూడా ఇప్పుడు పార్లమెంట్ ద్వారా ముందు ఆర్డినెన్స్ ద్వారా తర్వాత అదే ఇది పార్లమెంట్ లో కూడా వెళ్ళే ఈ మూడు యాక్ట్స్ ని రిఫార్మ్ కరెక్షన్ చేయడానికి అమెండ్మెంట్ చేయడానికి కారణం ఏంటంటే లేబర్ లాస్ లాగా ఒకటి చేసి వదిలేస్తే ఇంకొకటి చేయకపోతే చేసినది కూడా ఫలితం ఉండదు అనే రకంగా ఎప్పుడూ కూడా భారతదేశంలో మనం అమెండ్మెంట్ చేసి తర్వాత లేదండి దీని వల్ల ఇది ఎఫెక్టివ్ గా అవ్వట్లేదు అనే చర్చ వచ్చి మళ్ళీ పార్లమెంట్ లో వెళ్లి ఇంకోసారి కరెక్షన్ చేయడం ఇవన్నీ జరుగుతూ మనం చాలా వరకు చూస్తాం. కానీ ఈ పట్టు అందుకని కొంచెం విస్తృతంగా అందరితోటి చర్చ చేసి చేస్తున్నామంటే ఈ మూడుని ఒకే సమయం చేస్తేనే ఫుల్ ఎఫెక్ట్ దొరుకుతుంది. రైతు తన పంట ఇతర రాష్ట్రాల్లో స్వేచ్ఛగా అమ్ముకునే సౌలభ్యం ఈ వ్యవసాయ బిల్లుల ద్వారా కలుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంతకాలం రైతు తన పంటను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవాలంటే దాదాపు 8.5% వరకు పన్నులు చెల్లించాల్సి వచ్చేదన్నారు. రాష్ట్రానికి చెల్లించాల్సిన పన్ను మినహాయిస్తే మిగిలిన పన్నుల భారం లేకుండా నేరుగా తన పంటను రైతు అమ్ముకోవచ్చని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశవ్యాప్తంగా మంత్రులు చాలా వరకు స్టేట్ క్యాపిటల్స్ కి వెళ్లి ఇప్పుడు రీసెంట్ పార్లమెంట్ సెషన్ లో పాస్ అయినటువంటి మూడు ఫామ్ రిలేటెడ్ బిల్స్ గురించి ఇప్పుడు యాక్ట్ దాని గురించి వివరాలు చెప్తూ అక్కడ వెళ్తున్నప్పుడు మీడియాతో ఇంటరాక్షన్ చేసి వాళ్ళకి మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబు ఇస్తూ అది కాకుండా అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు రైతులతోటి కూడా మాట్లాడి వాళ్ళకి మనసులో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దాని గురించి కూడా జవాబు ఇవ్వడానికి ఒక పథకం కింద